बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय मध्य पादयात्रा अनेक मत प्रातिपद प्रचार सा चूस्त मैं 82% मंदिर हिंदू कोसम पनचेना हिंदू ऐक्य कोसम पनचे हिंदू अभिवृद्धि कोसम पापड़ना पार्टी मादे चुप्तना मरजु देश में अधिकार प्रति कुटा पदेन लक्ष रूपये ब्लाक मनी तेजी चपार यह 15 लक्षल एंतमंद हिंदू प्रभुत् अड़कुन अदे रक रखला मंदिर रैतल आंदोलन आ रैतल के वाला हिंदू का वाले न्याय से अड़ना गैस गैस रेट विपरीत पच्चीट गैस वाड़कदार हिंदू का वाले न्याय से गैस रेट तग्चा मुझे पेट्रोल डीजिल धरलोनाई वीटनी वाल 82% मंदिर हिंदू कदा इबंध पड़ती मैं वाल रक्षण कोसम वीट तग्गे प्रयत्न चेयट हिंदू पेर चेपी आ रक मत प्रातिपद ओटल पंद्रह मत प्रातिपद प्रजल मध्य विभजन तव रकम प्रयत्न द्वारा देश में मेजारी मता आ रक कम्युनलाइज जरूरत प्रयत्न तब दीन वल साधे राजकीय प्रयोजन उड़ो अधिकार संपादु కానీ సమాజానికి ఏ లాభం నిజంగా ఇది చెప్తున్న హిందువులు మెజారిటీగా ఉన్న హిందువులకు ఏ రకంగా బెనిఫిట్ జరుగుతుంది ఇది ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో ఆ మెజారిటీ ప్రజల కోసం మతరాజ్యం సృష్టించారు ఏం సాధించారు అక్కడ శాంతి భద్రతలు వచ్చాయి అక్కడ దేశ ఐక్యత ఏమైందా టెర్రరిజం పెరిగింది ఈ రోజు మత ప్రాతిపదిక మీద ఈ రకంగా విభజన చేసుకోకపోతే ఆ ఇస్లామిక్ కంట్రీస్ లో ఏ ఉగ్రవాదం పెరిగిందో ఇక్కడ కూడా ఉగ్రవాదం పెరగడానికి దారి తీస్తుంది తప్ప ఆ హిందూ మతస్థులకి హిందూ మతానికి వచ్చే అభివృద్ధి లేదు ప్రజలకు వచ్చే అభివృద్ధి లేదు ఇది నిజంగా ప్రజల యొక్క జీవన స్థితిగతులు వాటి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఎంత వీలైతంత మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఈరోజు మాట్లాడడం అనేది సమాజానికి నష్టదాయకం సమాజాన్ని విభజించే ధోరణ లేదా నిజంగా ఎక్కడా పనికొచ్చే పరిస్థితి లేదు అందుకనే ఇదన్నీ ఎన్నికల ప్రయోజనాలు అవసరాల కోసం మాట్లాడే మాటలు ఇది తెలంగాణ ప్రజానీకం సమాజం కూడా ఆలోచించాలి ఈ రకంగా విభజన రాజకీయాలు తిరస్కరించాలి సమాజాన్ని ఐక్యం చేయాలి అభివృద్ధి కోసం కావాల్సిన ఫైట్ నడవాలి ఈ సమాజంలో అనేక రకాల అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది దాని మీద పాటుపడాలి దానికోసం కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ దృష్టి పెట్టాలి ఈ రకం విభజన రాజకీయాలు నష్టం చేస్తాయని ప్రజానీకం కూడా గమనించాలి